దురదృష్టం కొద్ది మీరు పెళ్ళిని కూడా వ్యాపారం చేస్తున్నారు డాడీ తన పంతం కోసం మరొక కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు మా డాడీ రాజా ఏం ప్యాకేజ్ తీసుకున్నాడో గాని టూర్ మాత్రం అదిరిపోయింది ఇప్పుడు నా జీవితం ఎటు పోతుందో ఏమైపోతుందో నాకే అర్థం కావట్లేదు ఆ తాళిని అడిగితే అదేం చెప్తుంది చందు ఎవర్ది తాళి ఎవరో ఒక అమ్మాయి మెళ్ళో దొంగ తాళి లాక్కుని పోతుంటే మేము వెంటపడ్డాం వాడు మా నుంచి తప్పించుకోవడానికి విసిరేశాడు సార్ అది మీ దగ్గర పడింది మరి అమ్మాయి ఏది అవునరా అమ్మాయి ఏదిరా అవును ఏది అమ్మాయి ఏది అవును అమ్మాయి ఏదిరా సార్ పాపం ఏడుస్తూ ఎక్కడ ఆగిపోయి ఉంటుంది సార్ సర్లే ఈ తాళిని ఈ ఏరియా పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాను ఆ అమ్మాయి కనిపిస్తే వెళ్ళి తీసుకోమని చెప్పండి అలాగే అలాగేనండి అలాగే సార్ పదండి నీకేం కష్టం వచ్చిందో చెప్పమ్మా మా చేతనైన సహాయం నేను చేస్తాం చెప్పమ్మా ఎవరు దొంగ తాళి లాక్కుని పారిపోయారండి అయ్యో అలాగా ఏమ్మా ఇలా జనసంచారం లేని ప్రదేశాల్లో జాగృతగా ఉండాలి కదా సరేలేండి ఇలా జరుగుతుందని ఈ అమ్మాయికి మాత్రం తెలుసా ఏంటి చూడమ్మా మంగళసూత్రం పోయిందని అంటున్నావు అది శుభసూచకం కాదు
ఆడదాని ఐదోతనాన్ని మోసేదే తాళి. ఏదో చైన్ పోయిందంటే పర్వాలేదు, తాళిబొట్టు పోయింది అంటే భర్తకి ఏమవుతుందోనన్న ఆలోచనతో మనసు అల్ల కలోలమైపోతుంది. ఏమా ఆ దొంగేటెళ్ళాడు? అదిగో అటు పారిపోయాడండి. చిల్లర వెధవలు వాళ్ల వ్యసనాల కోసం ఇలాంటి పనులు చేసి ఆడవాళ్లని ఇబ్బంది పెడుతుంటారు. చూడమ్మా, దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉంది, వెంటనే వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి. అవునమ్మా, నీ అదృష్టం బాగుంటే ఆ తాళి నీకు ఈ పూటే దొరకచ్చు. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా, వెళ్ళు. అలాగేనండి. హలో సార్. హలో రాజా గారు, ఇలా వచ్చారేంటి? కూర్చోండి కూర్చోండి. ఏంటి ప్రాబ్లం, ఏంటి విశేషాలు? నార్సింగ్ ఏరియాలో వెళ్తుంటే ఎవరో చేంజ్ స్నాచర్ ఒక అమ్మాయి తాళి లాగేసి పారిపోతూ జనం నుంచి తప్పించుకోవడానికి విసిరేస్తే ఇదేమో నా దగ్గర వచ్చి పడింది. ఈ తాళి తాలూకా ఎవరైనా వస్తే వాళ్ళకి అప్పగించండి. ఏంటి సార్ ఇంత పెద్ద బిల్డరు, మీరు ఒక తాళి గురించి పోలీస్ స్టేషన్కి వచ్చారా? మరి అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి తాళి ఇచ్చేస్తే వాళ్ళ అమ్మాయికి అందిస్తారో లేదో అని, అదే మీకు అప్పగిస్తే ఈ తాళి ఎవరితో కనుక్కొని వాళ్ళకే అప్పగిస్తారు కదా అని మీ దగ్గరకు వచ్చాను. రోజు కనీసం ఒక 20 కేసులైనా ఈ చైన్ స్నాచింగ్ కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి సార్. కొందరు వచ్చి కంప్లైంట్ చేస్తారు, మా మరి కొందరు పోయింది చైనే కదా వదిలేస్తూ ఉంటారు. కానీ ఇది తాళి సార్, రోజు దొంగతనాల గురించి విని చూసి మీకు ఇది పెద్ద విషయంలో అనిపించకపోవచ్చు. ఆఫ్ కోర్స్, కానీ ఆడవాళ్ళకి ఇది చాలా విలువైంది సార్. ప్రాణాలైనా వదులుతారు కానీ తాళిని మాత్రం ఎవ్వరు వదులుకోరు. తప్పకుండా ఈ తాళి కోసం ఆ అమ్మాయి తిరిగి వస్తుంది. అలాగే సార్, తప్పకుండా. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వస్తాను. అలాగే సార్. ఆ తాళి ఇచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయగలరా? తప్పకుండా. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. హాయ్ రాజా. సంతోష్. హాయ్ సంతోష్. హాయ్. ఏంటి ఫ్రెండ్, పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నా? ఎవరిదో చైన్ పోతే నాకు దొరికింది, అది పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి వస్తున్నాను. ఓ, ఇప్పటికీ నీ హెల్పింగ్ నేచర్ అస్సలు మార్చుకోలేదన్నమాట. అవును, నువ్వేంటి ఇక్కడ? పని మీద బయటకు వచ్చాను. అదిగో కార్ ట్రబుల్ ఇస్తే అరగంట నుంచి డ్రైవర్ దాంతో ఫైట్ చేస్తున్నాడు. కార్ ట్రబుల్ ఇవ్వటం కూడా మంచిదైందిలే, లక్కీగా నిన్ను కలిశాను. ఫ్రెండ్, నా కోసం నువ్వు ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయాలి. ఎందుకు సంతోష్? ఎందుకేంటి ఫ్రెండ్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం. ఏంటి ఫ్రెండ్, ఈ ఫ్రెండ్తో మాట్లాడలేనంత బిజీనా? ప్లీజ్ ఫ్రెండ్. సరే చెప్పు. ఇక్కడ ఏదైనా మంచి రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుందాం పద. మరి నీ కారు? నాకు తెలిసే అది ఇప్పుడల్లా రిపేర్ అవ్వదు. అయితే ఇంటికెళ్తాడు లేదంటే షెడ్కి వెళ్తాడు. నువ్వు పద ఫ్రెండ్. రిపేర్ అయ్యాక నాకు ఒకసారి కాల్ చేయి. అలాగే సార్. పద. Thank you.
రాజా అసలు విషయం ఏంటంటే ఏం కావాలి సార్ కొంచెం ప్రశాంతత అదేంటి సార్ నా ఫ్రెండ్ తో నన్ను కొంచెం మాట్లాడుకొని ఇస్తావా సారీ సార్ ఇదిగో వెళ్ళిపోతావ్ ఏంటి రెండు కూల్ డ్రింక్స్ తీసుకురా ఏ డ్రింక్ సార్ నీకు ఏ కూల్ డ్రింక్ ఇష్టం అయితే తీసుకొని రా వెళ్ళు అలాగే సార్ సరే ఏదో చాలా మాట్లాడాలన్నాం ఏంటో చెప్పు సంతోష్ ఏముంది ఫ్రెండ్ చెందు గురించే చందు ఏమంటూ నా జీవితంలోకి వచ్చిందో గానీ నా లైఫ్ లోకంత కొత్త గ్లో వచ్చేసింది తన ఆ రోజు సాగర్ లో నీతో కొంచెం ర్యాష్ గా మాట్లాడింది కాబట్టి తను రఫ్ అనుకుంటున్నామేమో షీఈస్ వెరీ కూల్ ఫ్రెండ్ చందు గురించి చెప్పడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చావా అంతే కదా ఫ్రెండ్ నా ఆనందాన్ని ఎవర్తోనైనా షేర్ చేసుకోవాలి అది నువ్వే అయితే నాకు ఇంకా హ్యాపీ చందు నా వైఫ్ అవుతుందన్న ఆలోచనే నాకు కొత్త ఎనర్జీని ఇస్తుంది ఒకప్పుడు ప్రేమను మనసులో దాచిపెట్టుకొని బాధపడ్డానా అలా ఎక్కువ రోజులు ఉండలేనని అర్థమై తనని వెతుక్కుంటూ ఇండియా వచ్చాను వచ్చాక తనకి నా లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న టైంలో మా ఇద్దరిని కలపటం కోసమే అన్నట్టు గాడ్ నిన్ను పంపించాడు అలా మొదలైన మా ప్రేమ కదా మా పెళ్లి వరకు వచ్చింది ఆల్ క్రెడిట్ గోస్ టు యు ఓన్లీ ఫ్రెండ్ ఈ విషయం చాలాసార్లు చెప్పావు కదా సంతోష్ మేబీ కానీ ఎప్పుడు చెప్పినా నాకు అప్పుడే చెప్తున్నట్లుగా ఉంటుంది ఫ్రెండ్ అసలు చందుని చూస్తుంటే ఒక్కొక్కసారి తను ఎంత జీనియస్ అనిపిస్తుంది ప్రతి విషయం మీద ఎంతో అనర్గళంగా మాట్లాడుతుంది జర్నలిజం చేసింది కదా ఎస్ కరెక్టే అవును తను జర్నలిజం చేసిందని నీకెలా తెలుసు ప్రెస్ రిపోర్టర్ అంటే జర్నలిజం చేసింది అని కొత్తగా తెలుసుకోవాలా ఏంటి అవును కదూ ఆ ఫ్రెండ్ చందు మా మమ్మీ బాగా క్లోజ్ అయిపోయారు మమ్మీ గనక షాపింగ్కి వెళ్ళిందంటే చందుకి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని కాబోయే కోడలికి అప్పుడే అన్ని కొనేస్తుంది వెరీ ఫన్నీ కదూ నన్ను కూడా అంకుల్ వాళ్ళు అల్లుడిగానే ట్రీట్ చేస్తున్నారు కాబోయే అల్లుడివి కదా అల్లుడిలా కాక ఇంకెలా ట్రీట్ చేస్తారు ఏంటో చందు గురించి మాట్లాడడం మొదలు పెడితే అసలు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు అవును నీకు బోరింగ్ కొట్టించడం లేదు కదా అబ్బే చచ్చ అదేం లేదు నువ్వు కాని అయినా ఇంత మంచి లవ్ స్టోరీ చెప్తుంటే నీకెలా బోర్ కొడుతుందిలే మొన్న మధ్య చందు ఏం చేసిందో తెలుసా స్టేషన్కి రమ్మని 10 సార్లు మెసేజ్ పంపించినా వాడు తెలుసు వీడు తెలుసు అని వాడు స్టేషన్కి రావట్లేదు వాడు రానవసరం లేదు మీరెళ్ళి లాక్ వచ్చేయండి ఆడికి ఎవడు తెలుసో నేను చూసుకుంటాను సరేనా అలాగే సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు చందు శక్తి రిపోర్టర్ని చెప్పండి మేడం నేను దారిలో వస్తుంటే ఎవరో నా మెడలో చైన్ లాక్కున్నారు కంప్లైంట్ ఇద్దామని వచ్చాను మీ చైన్ ఏ ఏరియాలో పోయింది నర్సింగ్ ఏరియాలో మీరు పోగొట్టుకుంది ఇదేనా అవును సార్ ఇంత త్వరగా దొరుకుతుంది అనుకోలేదు ఇంకెవరికైనా దొరుకుంటే మీరు అనుకున్నట్టు అంత ఈజీగా దొరికేది కాదు ఒక మంచి వ్యక్తి చేతికి దొరికింది కాబట్టి మీ చైన్ మీకు మళ్ళీ దొరికింది ఆ దొంగ పారిపోతూ పారిపోతూ ఈ చైన్ విసిరేస్తే ఆయనకి దొరికిందని స్టేషన్కి వచ్చి మరీ ఇచ్చి వెళ్లారు మేడం ఇంత నిజాయితీగా
దొరికిన వస్తువుని స్టేషన్ కొచ్చి మరీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఆయన అందరిలాంటి వారు కాదమ్మా, కష్టంలో ఉన్న వాళ్ళకి ఎదురెల్లి సాయం చేస్తారు. అందులోనూ ఆడపిల్లల కష్టం అంటే అందరికన్నా ముందుంటారు. ఈ చైన్ ఇచ్చినప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఆడవాళ్లు ప్రాణమైనా వదిలేస్తారు కానీ తాళిని వదలలేరు, ఈ తాళి కోసం ఆ అమ్మాయి తప్పకుండా వస్తుంది అన్నారు. ఆయన అన్నట్టే మీరొచ్చారు. ఇంకెవరు మేడం, మీరు రిపోర్టర్ కదా, మీకు తెలియకుండా ఉంటుందా? బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజా గారు. ఆయన కాకపోతే ఇలాంటి మంచి పనులు ఇంకెవరు చేస్తారు మేడం? అయినా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చైన్ పోయింది, అక్కడ చైన్ పోయింది అని వార్తలు రాసే మీరే, ఆ జాగ్రత్తగా ఉంటే ఎలా మేడం? థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మేడం, ఇక్కడ సంతకం చేసి తీసుకెళ్ళండి. ఇక్కడ చేయండి. ఓకే మేడం. అది మ్యాటర్. అలా నా లైఫ్లో ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది చందునే. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది తెలుసా? పెళ్లి దగ్గర నుంచి మొదలుపెట్టి మీ కాలేజీ వరకు తీసుకెళ్ళావు. ఆల్మోస్ట్ అమెరికాలో మీ విషయాలన్నీ చెప్పేశావు. అసలు ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది ఫ్రెండ్. ఏది? మీ హై స్కూల్ స్టడీస్ గురించా? హై స్కూల్ అంటే గుర్తొచ్చింది. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక నిమిషం. హలో సార్, నేను సార్ ఎస్ఐ ప్రణవ్ని. చెప్పండి ఎస్ఐ గారు. మీరు అప్పగించిన ఆ చైన్ తాలూకు అమ్మాయి వచ్చింది సార్. ఓ అలాగా. అవును సార్, ఆ అమ్మాయి చైన్ ఆ అమ్మాయికి ఇచ్చేశాం. ఇచ్చాక మీరు ఒకసారి ఫోన్ చేయమన్నారు కదా అని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాప ఆ అమ్మాయి చాలా సంతోషపడింది సార్. ఈ రోజుల్లో ఇంత మంచి వాళ్ళు ఉన్నారని ఆశ్చర్యపోయింది సార్. ఇలా మీరు కాబట్టి తిరిగిచ్చారు. అదే వేరే వాళ్ళైతే ఆ తాళి దొరికేది కాదని ఆ అమ్మాయికి వివరంగా చెప్పాను సార్. పోనీలేండి, ఒక ఆడపిల్లకి తన తాళిని తనకు అప్పగించాం. అవును సార్. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఏదో ప్రెస్ రిపోర్టర్ అంట సార్. శక్తి పేపర్లో పనిచేస్తుందండి సార్. ఆ అమ్మాయి పేరు చందు సార్. ఉంటాను సార్. ఫ్రెండ్ అయిపోయిందా? నేనేం చెప్తున్నాను ఒకసారి. సంతోష్, ఇప్పటికీ చాలా టైం అయిపోయింది, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. ఏంటి ఫ్రెండ్, చాలా చెప్పాలనుకుంటే. బ్యాలెన్స్ ఫ్లాష్ బ్యాక్ ఈసారి కలిసినప్పుడు చెప్పుకుందాం, ఓకేనా? బెరర్ ఇదిగో సార్. కీప్ ద చేంజ్. ఓకే సార్. పద సంతోష్. ఏం ఫ్రెండ్, ఆఫీస్కేనా? అవును. ఒక్కడవే ఎలా వెళ్తావు? పోనీ నీతో పాటు నేను వచ్చి కంపెనీ ఇవ్వనా? వద్దులే, దారిలో వేరే పనులు కూడా ఉన్నాయి. ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నువ్వేదో టెన్షన్గా ఉన్నావు. ఎనీ ప్రాబ్లం? నథింగ్. ష్యూర్? ఫ్రెండ్ అదిగో చందు. హాయ్ చందు. కమాన్ ఫ్రెండ్.
గుర్తుపట్టావా చందు? రాజా, అదే సాగర్లో కలిసాం కదా. తను మర్చిపోయి ఉంటుందిలే. ఇప్పటి వరకు నీ గురించే మాట్లాడుకుంటున్నాం చందు. సాగర్లో మొదలుపెట్టి అమెరికా వెళ్ళి హైదరాబాద్ వచ్చాం. ఎంత జర్నీ! నీకు హై స్కూల్ దగ్గర నుంచి అన్ని గుర్తున్నాయి. తనకి హైదరాబాద్ లో జరిగిన విషయాలే చాలా గుర్తులేవనుకుంటా. లేదు లేదు ఫ్రెండ్, తనకి అన్ని గుర్తుంటాయి. మరి ఓ గుర్తు లేనట్టు గుర్తు రానట్టు ఉంటారనుకుంటా. నువ్వు పెద్దగా క్లోజ్ కాలేదు కాబట్టి నీకు అలా అనిపిస్తుందేమో, కానీ క్లోజ్ అయితే అప్పుడు తెలుస్తుంది. ఇయర్స్ నుంచి ఫ్రెండ్ ఫోన్. మీరు మాట్లాడుతుండండి. హలో, యా టెల్ మీ డా. యా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ చందు.